హలో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులు, పాత్రికే మిత్రులు అందరూ నన్ను క్షమించండి. నిన్నటి నుంచి మీరు మా ఇంటికి వచ్చినా కూడా నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయాను. సో నా బలము నా బలహీనత రెండు మీరే. బలం ఏంటంటే నాకు మీరున్నారని ఎప్పుడు ధైర్యం ఉంటుంది. బలహీనత ఏంటంటే నేను ఎక్కడైనా ఏదైనా దొరికిపోయినా ఏం చేసినా అమ్మో మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పబ్లిసిటీ చేస్తారని భయం. ఓకే, రెండు మీరే. జనరల్గా ఫ్యామిలీ అనో ఇంకోటనో చెప్తారు. బలం బలహీనత నా రెండు కూడా మీరే. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చి మీరందరూ నా కోసం వెయిట్ చేసి ఈరోజు ఇక్కడ మీతో సమావేశం అవ్వడానికి మీ అమూల్యమైన టైం నా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను చెప్పాలనుకునే దానికంటే కూడా మీరు అడగాలనుకునేవి ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది నాకు. సో మీరు అడిగేస్తే నేను చకచకా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేస్తాను. అంటే మీ డౌట్స్ ఎలా ఉన్నాయో ఏం చెప్తాను. ఒక మంచి అంటే నేను మీకు తెలుసు, నేను కొంచెం ఒక గత 3-4 మంత్స్ నుంచి కొంచెం నేను సెన్సిటివ్ అయిపోయాను. అంటే చిన్నపిల్లల్ని రేప్ చేసే విషయాలు అయితేనేవ్వండి, ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసే విషయాలు అయితేనేవ్వండి, మా అసోసియేషన్లో ఆడవాళ్ళకి వర్క్ ఇప్పించలేకపోతున్నాం, వాళ్ళు మేము చచ్చిపోతామనో లేకపోతే ఇంకొకటనో వాళ్ళు అనడం, ఆ ఎక్స్ప్రెస్ చేయడం. సో నేను చాలా సెన్సిటివ్ అయిపోయాను. బేసిక్గా ఎవరైనా చిన్న మాట అంటే కూడా డడడా అని కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట నాకు. బేసిక్గా నేను కొంచెం స్ట్రాంగ్ అవ్వాలనుకున్నాను. స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే బయట కంటే బిగ్ బాస్ హౌస్లో బెటర్ అనిపించింది. దానికోసమే నేను బిగ్ బాస్ హౌస్ ఎంచుకోవడం జరిగింది. తర్వాత నా క్యారెక్టర్ గురించి నేను తెలుసుకుందాము. సో బయట వాళ్ళు ఎలా ప్లాన్లు చేస్తారు, వాళ్ళు ఇచ్చే టార్చర్ నేను తట్టుకోగలనా లేనా, నేను నెక్స్ట్ స్టెప్ ఇంకొక చోటకి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ ఈ 14 మంది కాదు, కొన్ని కోట్ల మంది ఉండొచ్చు, నాకు ఆపోజిషన్ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉండొచ్చు. వాళ్ళు వేసే కోడిగుడ్లు, టమాటాలు లేకపోతే చెప్పులు నా ఆపోజిషన్ వాళ్ళు వేసేవి నేను ఎట్లా డిఫెన్స్ చేసుకోగలుగుతాను, నా వల్ల అవుతుందా అవ్వదా, సో అసలు నేను ఎంతవరకు నన్ను నేను కాపాడుకోగలుగుతాను అనేది కూడా బిగ్ బాస్ హౌస్లో తెలుసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం జరిగింది. నేనున్న కాసేపు మాత్రం నేను నటించలేదండి. నేను యాస్టీజ్ ఉన్నది ఉన్నట్టే చేశాను. నా సైడ్ నుంచి నేను బాగానే ఆడాను, ఆ పిల్లలందరినీ నేను బాగానే చూసుకున్నాను. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి నేను తప్ప వాళ్ళకి కంటెంట్ లేకపోవడమో లేకపోతే నా కంటెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్ అవడమో నాకు తెలియదు. అక్కడ జరిగిన చాలా ఇష్యూస్ ఉంటాయి 24 అవర్స్లో. కాకపోతే అవన్నీ చూపించడం 1 అవర్లో కుదరదు కనుక వాళ్ళకి హైలైట్ అనిపించేవో లేకపోతే వాళ్ళకి ఛానల్కి కావాల్సినవో ఎక్కువ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఫోకస్ ఫస్ట్ వీక్ అంతా నా మీద జరిగింది. అసలు నేను ఇంట్లోకి ఎంటర్ అవ్వడమే ఫస్ట్ నన్ను వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్లో నేను బాగా చెప్పానని ఫీల్ అయ్యి నన్ను సేవ్ చేయడం జరిగింది. కట్ చేస్తే తర్వాత ఒక 6గురిని ఎలిమినేట్ చేయడం జరిగింది. వాళ్ళకి మానిటర్గా నన్ను పెట్టడం జరిగింది. ఆ కిచెన్ వర్క్, ఈ వర్క్, అది కాకుండా ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చూసి వాళ్ళకి రెడ్ మార్క్, గ్రీన్ మార్క్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో నాకున్నవి, నాకు తెలిసింది, నేను అనుకున్నవి మ్యాక్సిమం ఇంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ తీసుకుని నేను డిసిషన్స్ తీసుకున్నాను. దాంట్లో ఏది రాంగు ఏది రైటు అనేది అయితే నాకు ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను డిసిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత చాలామంది మీడియా వాళ్ళు, వెబ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ రాసే వాళ్ళకంటే కూడా నాకు యాజ్ ఏ మదర్గా ఆ అమ్మాయి కరెక్ట్గా చేసింది, ఆ అమ్మాయిని ఇట్లా మాట్లాడడం న్యాయం కాదు అని కొంతమంది పర్సనల్గా ట్వీట్స్ చేశారు. పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో ఏమంటారు వైఫ్లు, మదర్లు వీళ్ళందరూ నాకు సపోర్టింగ్గా రాసే విషయాలన్నీ చూస్తుంటే నాకు చాలా ఫుల్ ఎనర్జీని